హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా గప్పీస్ మీద ప్లాటిస్ మీద వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ ఏంటంటే వాటి బేబీస్ మీద అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి సపరేట్గా వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు. అందుకని ఈరోజు ఈ వీడియో అనేది చేశానండి. లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండొచ్చు. అలాగే ఎవరైతే గప్పీస్ కానీ గోల్డ్ ఫిష్ కానీ బ్రీడ్ చేస్తున్నారో వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. కొన్ని టిప్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయినట్లయితే బేబీస్ ఎక్కువ బతికే ఛాన్సెస్ అనే ఉంటాయన్నమాట. సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, నా చిన్న ఎక్వేరియం అన్నమాట, అవుట్డోర్లో పెట్టాను. నా ఎక్వేరియన్స్ అన్నీ కూడా, అంటే నేను ఏవైతే ఎక్వేరియన్స్ ఇండోర్ అవుట్డోర్లో మెయింటైన్ చేస్తానో అన్నీ కూడా ఇలా కొంచెం క్లౌడీ వాటర్ లాగే ఉంటుంది, ఎల్లోయిష్గా. సో ఈ వాటర్ ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నేను డ్రై ఆల్మండ్ లీఫ్ అయితే యూస్ చేస్తానండి. సో అది వేసుకుంటే ఈ విధంగా క్లౌడీగానే కనిపిస్తుంది వాటర్. బట్ ఏంటంటే ఇది క్లౌడీనెస్ లాగా కూడా ఉండదు, క్లిస్టర్ క్లియర్గానే ఉంటుంది కానీ ఎల్లోయిష్గా ఉంటుంది అన్నమాట. దీనిలో నేను గప్పీ ఫ్రైస్, తర్వాత షిమ్స్, తర్వాత స్నేల్స్ అన్నీ ఉంటాయి ఒకే ట్యాంక్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. దీనికి పవర్ సోర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏం అవసరం లేదు. అంటే పవర్తో మనం ఆక్సిజన్ జనరేట్ చేసి పెట్టడం కానీ లేకపోతే ఫిల్టర్స్ పెట్టి మెయింటైన్ చేయడం కానీ ఇదేం అవసరం లేదన్నమాట. జనరల్గా ఇలా బయట పెట్టుకుంటే ఈజీగా గ్రోత్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫీడింగ్ పర్పస్కి వచ్చేసరికి నేనైతే ఆర్టిమియా ఫ్లేక్స్ విత్ మోయినా అలాగే ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఒకవేళ అంటే ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్, తర్వాత ఆర్టిమియా ఫ్లేక్స్ రెండు అవైలబుల్గా ఉన్న లైవ్ ఫుడ్, మోయినా అయితే అవైలబుల్గా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, మా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఆ లైవ్ ఫుడ్ అయితే. ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయిపోండి. నేనైతే ప్రతిదీ మీ అడ్రస్ కనుక్కొని డెలివరీ ఛార్జెస్తో ఎంత అవుతుందో నేను చెప్తాను. అలాగే క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, నేను రీసెంట్గా గోల్డ్ ఫిష్ అయితే బ్రీడింగ్ చేశాను కదా, చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను నేను అలా బ్రీడింగ్ చేశాను, సక్సెస్ అయ్యింది, ఇదిగోండి బేబీస్ అయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో ఫ్లవర్ హార్న్ బేబీస్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే బేబీస్ అనేవి బతకాలి అంటే మీరైతే వాటర్ కొంచెం ఎల్లోయిష్గా ఉందని బాధపడడం తప్ప వేరే మైనస్ అయితే ఏం లేదు. మీరు ఇలా పెట్టుకున్నట్లయితే వాటర్ ఎల్లోయిష్గా ఉన్నంత మాత్రం క్లౌడీ అయినట్టు కాదు, ఫిషెస్ అయితే 100% సేఫ్గా ఉంటాయండి. ఈ విధంగా అంటే నా వాటర్ చూసుకున్నట్లయితే బాగా క్లౌడీగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇదేం ఫార్మింగ్ రా బాబు, చెత్త చెత్తగా పెంచుతున్నాడు అనేసి. కాకపోతే నా దగ్గర బతికినట్టు మీ దగ్గర బతకపోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏంటంటే మరీ నీట్నెస్ హైజీనిక్ మెయింటైన్ చేసినా డ్యామేజ్ అవుతూనే ఉంటాయన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇదిగోండి, నేను గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ చేసిన తర్వాత ఒక లెవెల్ ప్రకారం ఇదిగోండి ఒక పెద్ద సైజు వచ్చిన గోల్డ్ ఫిష్ అయితే ఇదేనండి. కాకపోతే కలర్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు, దీని సైజ్ అయితే బాగా హెవీ సైజ్ అవుతాయి కదా. సో సైజ్ పెరిగే లోపల ఇవి అయితే కలర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని బేబీస్కి అయితే కలర్ కూడా వచ్చేసింది. కాకపోతే ఇది కొంచెం పెద్దది కదా, ఇదైతే నేను సేల్ చేయను. బట్ ఏంటంటే చూపిస్తున్నాను నా దగ్గర గ్రోత్ బాగుంది, బాగా వచ్చిందని చెప్పి. అండ్ అలాగే ప్రతి ఫామ్కి ఒక స్పెషల్ ఫీడ్ అంటూ ఉంటుంది అని చెప్పాను కదా, అలానే నా ఫామ్లో నేను ఒక స్పెషల్ ఫీడ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. వాటి ప్రైజు, వాటి ప్రోటీన్ డీటెయిల్స్, అంటే ప్రోటీన్ కంటెంట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంది, అక్కడ నుంచి వాట్సాప్లో టెక్స్ట్ చేసినట్లయితే మీ ఫామ్లో ఫీడ్ కావాలి అని మెసేజ్ చేసినట్లయితే నేనైతే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చెక్ చేసుకొని ఆఫ్టర్ మీకు సెట్ అవుతుందా లేదా మీరు ఒకసారి ట్రయల్ వేసుకుని చూడండి. ఆఫ్టర్ మీరు కావాలంటే కేజీ ప్యాకెట్స్ తీసుకోవచ్చు అనమాట, 100 gram మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి కూడా నేను అదే ఫీడ్ వేస్తున్నాను. దానిలో మల్టీవిటమిన్ విత్ స్పైర్లినా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మీకు జనరల్గా బయట ఫుడ్స్తో కంపేర్ చేస్తే నేను ఓన్గా ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నా కాబట్టి మీకు కెమికల్ రియాక్షన్స్ లాంటివి ఏముండవు. వాటర్ అయితే కొంచెం అటు ఇటుగా క్లౌడీ అవుద్ది. బట్ ఏంటంటే క్లౌడీ అంటే మీరు అనుకున్న క్లౌడీనెస్ కాదు, చెప్తున్నాను కదా కిందకే మడ్డీలా ఉంటుంది, పైకి అన్నీ కూడా బేబీస్ నీట్గానే కనిపిస్తాయి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.